ఓం విఘ్నేశ్వర నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం దుందుర్గాయ నమః ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం ద్వాదశ రాశుల వారికి 2022వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం ఈ క్రమంలో మీనరాశికి చెందిన జాతకులకి 2022వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ మీనరాశికి చెందిన జాతకులు అంటే పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు అలాగే రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ మీనరాశికి చెందిన జాతకులు అయి ఉంటారు అలాగే మరి గ్రహాల యొక్క సంచారాన్ని కనుక మనం ముందుగా ఒకసారి చూసుకుంటే ఖచ్చితంగా కూడా ఈ ఫిబ్రవరి నెలలో గ్రహాల యొక్క సంచారాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే వృశ్చికంలో కేతువు ధనస్సులో కుజశుక్రులు మకరంలో బుధుడు శని రవి అలాగే కుంభంలో గురుడు వృషభంలో రాహు సంచారం చేస్తున్నారు అలాగే చంద్రుడు మకర రాశి నుంచి మొదలుకొని ఆయన ఈ నెలంతా కూడా ప్రతి రాశిలోని సంచారం చేస్తూ మళ్ళీ మార్చి 1వ తేదీ నాటికి ఆయన మళ్ళీ మకర రాశి వరకు సంచారం చేస్తాడు ఈ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి ఈ కుంభరాశికి చెందిన ఈ మీనరాశికి చెందిన జాతకులకి 2022వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని కనుక మనం ఒకసారి కనుక చూసుకుంటే ఖచ్చితంగా ఈ మీనరాశికి చెందిన జాతకులకి చాలా వరకు అమోఘమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఖచ్చితంగా ఈ రాశి జాతకులకి లాభంలో వీళ్ళకి శని ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా జీవితానికి సంబంధించిన విషయాల్లో వీళ్ళు చాలా వరకు మంచి ఫలితాలని మంచి ఉన్నతమైన ఫలితాలు మంచి లాభాలని పొందుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా మీరు ఏదైనా ఇళ్ల నిర్మాణాలు ఏమైనా చేపడితే లేదా ఆస్తులు స్థిరాస్తులు ఏమైనా కొనాలనుకుంటే వాటన్నిటికీ కూడా ఇది సదావకాశంగా మంచి అవకాశంగా మీరు ఖచ్చితంగా ఆ ప్రయత్నాలు కనుక మొదలు పెడితే వాటిని అవన్నీ కూడా సఫలీకృతం అవుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా మీరు సిన్సియర్గా ప్రయత్నాలు చేయండి, ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు వస్తాయి, మీరు ఖచ్చితంగా ఉద్యోగాలని సాధిస్తారు, అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా ఖచ్చితంగా మీ స్పెక్యులేషన్స్కి అనుగుణంగా మీ అంచనాలకు అనుగుణంగా మీకు మంచి లాభాలు వస్తాయి, అందులో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే మీరు సిన్సియర్గా నిబద్ధతతో నిజాయితీగా మీరు పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే మరి ఈ రాశి జాతకులకి వ్యయంలో గురువుడు ఉన్నప్పటికీ కూడా కొంచెం ఖచ్చితంగా వీళ్ళు అప్పుడప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది, అలాగే ఆరోగ్య సంబంధమైన ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది, అలాగే ధన సంబంధమైన ఇబ్బందులు అంటే డబ్బు వస్తుంది కాబట్టి అది ఖచ్చితంగా ఏదో రకంగా ఖర్చు అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ డబ్బుని మీరు అదుపు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశి జాతకులకి ఖచ్చితంగా కూడా మరి భార్యాభర్తలు ఎవరైనా ఉంటే ఈ రాశి జాతకులు ఖచ్చితంగా ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పటికీ కూడా మీరు దాన్ని సీరియస్గా తీసుకోకుండా ప్రతిదాన్ని ఒక భూతత్వంగా తీసుకోకుండా మీరు సర్దుకుపోయి ఒకరి మాట పట్ల ఇంకొకరు గౌరవాన్ని విలువని ఇచ్చుకుంటూ పోతే ఖచ్చితంగా మీ సంసార జీవితం కూడా చాలా వరకు అనుకూలంగా సానుకూలంగా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఖచ్చితంగా కూడా ఈ రాశి జాతకులకు ఫిబ్రవరి నెలలో ఆకస్మిక ధనలాభాలు మెండుగా ఉన్నాయి. మీరు ఊహించరు ఈ వైపు నుంచి మనకు డబ్బులు వస్తాయని మీరు ఊహించరు, సడన్గా ఆ వైపు నుంచి మీకు డబ్బులు రావడం జరుగుతుంది. మీరు ఎప్పుడు కూడా ఊహించిన విధంగా మీకు డబ్బులు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే మీ పిల్లలకు కానీ మీ కూతుళ్ళకి కానీ కొడుకులకు కానీ లేకపోతే మీ బంధువులకు కానీ మీ ఇంట్లో వాళ్ళ వారికి గృహ సంబంధం అంటే శుభకార్యాలు కూడా కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అంటే వారికి పెళ్ళిళ్ళు కుదరటం పెళ్ళిళ్ళు కుదరటం కానీ పెళ్ళిళ్ళు అవ్వటం కానీ జరుగుతాయి. ఒకవేళ మీకే కనుక ఇప్పటి వరకు పెళ్ళి కాకపోతే మీకు సంబంధాలన్నీ
కుదిరితే ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశి జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ నెల అంతా ఫిబ్రవరి నెల అంతా కూడా చాలా వరకు హ్యాపీగా ఉంటుంది, చాలా సుఖంగా సంతోషంగా ఉంటారు, విందు వినోదాల్లో పాల్గొంటారు, బంధుమిత్రులతో హ్యాపీగా సంతోషంగా మీరు టైంని లీడ్ చేస్తారనే విషయాన్ని గమనించాలి. అలాగే ఖచ్చితంగా కూడా మీకు అందరితో కూడా మంచి సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుంది, బంధువులతో కానీ మిత్రులతో కానీ స్నేహితులతో కానీ అలాగే అందరితో కూడా మీకు మంచి వాతావరణం ఏర్పడుతుంది. మీరు మీ మాటకి తిరుగు లేకుండా పోతుంది, మీ మాటకు అందరూ కూడా విలువ గౌరవాన్ని ఇస్తారు. అలాగే ఖచ్చితంగా కూడా మరి దానివల్ల మీరు చాలా సమయస్ఫూర్తిగా బిహేవ్ చేసి అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు, వాటిలో సఫలీకృతులు అవుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మీరు ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని ముందుగానే పసిగట్టి మీ భర్త విషయంలో కానీ భార్య విషయంలో కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చేలాగా ఉంటే దాన్ని ముందుగానే పసిగట్టి వారికి తగ్గట్టుగా నడుచుకునే సమయస్ఫూర్తిని మీరు ఈ నెల అంతా కలిగి ఉంటారన్న విషయాన్ని ఈ మీనరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశి జాతకులకి ఈ నెల అంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయి. అయితే ధనం వస్తుంది, ఆ వచ్చిన దానాన్ని అదుపు చేసుకోవాల్సిన అవసరం మీకే ఉంది కాబట్టి ఖచ్చితంగా వచ్చిన ధనాన్ని మీరు ఇష్టం వచ్చినట్టుకు ఖర్చు పెట్టేసుకోకుండా దాన్ని పొదుపు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉందనే విషయాన్ని గమనించి మీరు ఆ ధనాన్ని పొదుపు చేసుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశి జాతకులకి ఖచ్చితంగా కూడా ఫిబ్రవరి 4వ తేదీన బుధుడు వక్ర త్యాగాన్ని పొందుతాడు. పగలు 10:27 బుధుడు వక్ర త్యాగాన్ని పొందుతాడు. అలాగే ఫిబ్రవరి 26వ తేదీన కుజుడు 3:40 కుజుడు మకర రాశిలోకి ప్రవేశం చేస్తాడు. అలాగే ఫిబ్రవరి 27వ తేదీన శుక్రుడు 10:17 శుక్రుడు మకర రాశిలోకి ప్రవేశం చేస్తాడు. ఈ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి శుక్రుడి యొక్క ప్రవేశం వల్ల ఖచ్చితంగా కూడా వీరికి చాలా వరకు అది మిత్రక్షేత్రమే కాబట్టి ఈ రాశి జాతకులకు అది మిత్రక్షేత్రమే కాబట్టి ఖచ్చితంగా కూడా మీకు మేలు జరుగుతుంటే లాభస్థానంలోకి వస్తాడు. అలాగే కుజుడు కూడా లాభస్థానంలోకి రావటం వల్ల ఖచ్చితంగా కూడా వీరికి ఏదైనా భూములు కొనాలన్నా లేకపోతే ఇతరత్ర భూ సంబంధమైన లావాదేవీలు చేయాలన్నా అవన్నీ కూడా మీకు సానుకూలిస్తాయి. అలాగే లవ్ అఫేర్స్ కానీ లేకపోతే రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసే వాడికి కూడా చాలా సానుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. మీరు మీ మాటకి తిరుగు లేకుండా పోతుంది, ఎదుటి వాళ్ళని మీరు ఎక్కువ విపరీతంగా అట్రాక్ట్ చేస్తారు, దానివల్ల చాలా వరకు సానుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీద చూస్తే ఈ రాశి జాతకులకి ఈ ఫిబ్రవరి నెలలో చాలా వరకు సానుకూలమైన ఫలితాలే ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈ రాశి జాతకులకు వేయిలో గురుడు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ప్రతిరోజు కూడా గురుడి యొక్క ఆరాధన చేయటం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల ప్రతిరోజు కూడా ఈ రాశి జాతకులు దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తన అమామి బృహస్పతిం అనే మంత్రాన్ని ప్రతిరోజు కూడా వీలైనన్నిసార్లు మీరు పఠించండి. అలాగే ప్రతిరోజు కూడా మీరు మేధో దక్షిణామూర్తి స్వామివారి యొక్క ఆరాధన చేయండి, స్వామివారి యొక్క స్తోత్ర పఠనం చేయండి, గురువారం నాడు శనగలను స్వామివారికి నివేదించండి, స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేయండి. అలాగే గురువారం నాడు మీరు పేదలకి పసుపు పళ్ళని పసుపు వస్త్రాన్ని దానం చేయండి, ఆవుకి పసుపు పళ్ళని ప్రసాదంగా పెట్టండి. ఇవన్నీ చేయడం వల్ల ఈ గురు సంబంధమైన దోషాలన్నీ పోయి ఖచ్చితంగా మీకు మేలు కలుగుతుంది, మనశ్శాంతి యశోవృద్ధి ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి కలుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మొత్తం మీరు చూస్తే ఈ రాశికి చెందిన జాతకులకి మీరు ఉద్యోగం చేస్తున్నా, శ్రామిక రంగంలో ఉన్నా, లేకపోతే వ్యాపారం చేస్తున్నా కూడా ఖచ్చితంగా మెరుగైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ రాశి జాతకులు నేను చెప్పిన ఈ ఉపచారాలు చేయండి,
ఖచ్చితంగా మేలు జరుగుతుంది. అయితే ప్రేక్షకులంతా ఒక విషయాన్ని గమనించాలి, ఇప్పుడు నేను చెప్తున్న విశేషాలన్నీ కూడా కేవలం మీ గోచర ఫలితాలే. మీ వ్యక్తిగత జాతకం కూడా ఒకటి ఉంటుంది. మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరిని బట్టి మీ వ్యక్తిగత జాతకం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని అక్కడ జరిగే ఆ ఫలితాలు ఇక్కడ ఈ గోచర ఫలితాలు రెండు ఫలితాలని బేరీజ్ వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం అనేది చాలా వరకు మేలు చేస్తుంది. అలాగే మీ వ్యక్తిగత జాతకాన్ని సుశిక్షితులైన పండితుల చేత మీరు చేయించుకోండి. మేము కూడా మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాం. మీరు మీ సమస్యల్ని ఆన్లైన్ ద్వారా తెలిపి మీ సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.